రైతుల కష్టాలు తెలిసిన వాడిగా రైతులకు అండగా ఉండాలనే ఉద్దేశంతోనే రైతు భరోసా యాత్ర చేపట్టడం జరిగిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కౌలు రైతులు సహాయార్థం నేడు ఉమ్మడి అనంతపురం జిల్లాలో జనసేనాని పర్యటించారు. నేడు ఉదయం పుట్టపర్తి విమానాశ్రయానికి ఆయన చేరుకున్నారు. అక్కడి నుంచి సత్యసాయి జిల్లాలోని కొత్త చెరువు ధర్మవరం నియోజకవర్గంలోని గొట్లూరు గ్రామం అనంతపురం రూరల్ మండలంలోని పూలకుంట మన్నెల గ్రామాల్లోని బాధిత రైతు కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం రైతులకు మాయమాటలు చెబుతుందని పేర్కొన్నారు. రైతులకు వైసీపీ ప్రభుత్వం అండగా లేదన్నారు. తాను సీబీఎన్ దత్తపుత్రుడైతే జగన్ సీబీఐ దత్తపుత్రుడని వ్యాఖ్యానించారు. తాను ఎవరికి దత్తపుత్రుడు కాదన్నారు. జనసేన పార్టీ కౌలు రైతులు పరామర్శించేందుకు వస్తున్నానని తెలిసి అప్పుల బాధతో మరణించిన రైతులకు 7 లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించారన్నారు. జనసేనను టీడీపీ బి టీం అంటే వైసీపీని చెర్లోపల్లి షటిల్ టీం అనాల్సి వస్తోందన్నారు. తాను వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించారని పేర్కొన్నారు. వైసీపీ నాయకులు విమర్శలకు దిగడం సరైంది కాదన్నారు. 16 నెలలు జైల్లో కూర్చొని వచ్చిన వైసీపీ నాయకులు తమకు నీతులు చెప్పే వారా అని ప్రశ్నించారు. వందలు వేల కోట్లు వెనకేసుకోవాలనే ఆశ తనకు లేదన్నారు. క్షేత్రస్థాయిలో రైతుల కష్టాలు చూసిన వాణిగా రైతులకు అడగా నిలబడతానని తాను తాపత్రయమని పేర్కొన్నారు. నీ పేరు లక్ష్మి కదమ్మ. మౌనం పాటించండి అంతే చాలు. ఒక గంట సేపు మనం మా ఊర్లో ఈ ప్రోగ్రాం పెట్టుకోవడం వల్ల మా ఊరికి ఎంతో మంచి మీద మాట్లాడాలి. నేను నెక్స్ట్ మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు మాట్లాడతా. వైసీపీ అగ్రనాయకత్వం నన్ను కూర్చోబెట్టి నువ్వు దత్తపుత్రుడు సిబిఎన్ దత్తపుత్రుడు సిబిఎన్ దత్తపుత్రుడు. ఈరోజు నేను నీ గ్రామ పంచాయతీ నుంచి ఒకటే చెప్తా ఉన్నాను, మన్నెల గ్రామ పంచాయతీ నుంచి.
మీరు సిబిఐకి దత్తపుత్రి. ఈ నాయకులందరికీ ఏదో ఒక రోజున చాలా మందిని సిబిఐ దత్తత తీసుకోవాలని వైసీపీలోని కీలకమైన నాయకుల్ని చాలా ప్రేమగా దత్తత తీసుకునే రోజు జరిగింది. అలాగే నేనేదైనా మాట్లాడితే టీడీపీ బీటీఎం బీటీఎం అంటే మేము ఎవరికి బీటీఎం? నేను ప్రతిసారి వైసీపీ నాయకులు కూడా చెప్తాను, అని ప్రతిసారి ఇంకొకసారి కనుక జనసేనని టీడీపీ బీటీఎం అంటే నేను మిమ్మల్ని చర్లపల్లి జైలు వైసీపీ నాయకులు ఎలా మాట్లాడతారండి? వాళ్ళు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, మహాత్మా గాంధీ గారు, పొట్టి శ్రీరాములు లాగా, ఎండగడ్డ హనుమంతు గారు లాగా జైలుకి వెళ్ళి ఏదో స్వాతంత్ర సమరయోధం లాగా మాట్లాడటం ఏం మాట్లాడతారు? ఏదైనా అంటే గుర్చుకు పడతారు, భయపెడతారు. కానీ ఒకటి నాకు భయం అంటే తెలియదు. ఎంత పడే కొద్దీ రాడ్డు తేలుతుంది. ఎందుకు భయాలు లేవు? నా స్వార్థం లేదు, నా సుఖంగా సినిమాలు చేసుకొని ఉండొచ్చు. కానీ నాకు నా సాటి మనిషి కష్టాలు ఎప్పుడు నన్ను సుఖంగా ఉంచలేదు. పుట్టినప్పటి నుంచి మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఇక్కడ ఉన్న పెద్దలందరికీ, కుటుంబాలందరికీ, నేను మీకు చేదోడు మాతాడుగా ఉంటాం, మీకు అండగా ఉంటాం. అన్ని గ్రామాలు తిరిగే నాలుగు నియోజకవర్గాలు, నాలుగు నియోజకవర్గాలు అన్ని కుటుంబాల్ని పరామర్శించినప్పుడు అందరు చిన్న చిన్న బిడ్డలు చదువుకున్న బిడ్డలు మరి బాధ చూస్తూ ఉంటే కడుపు తరుక్కుపోతా ఉంటారు. కన్నీరు కష్టాల్లో ఉన్న వ్యక్తులు కన్నీరు తుడవలేని అధికారం ఏంటి? అధికారం ఇచ్చిందే కష్టాల్లో ఉన్న ప్రజలు కన్నీళ్లు తొడవడం. ఆ తొడలేనప్పుడు ఎంత మెజారిటీలు వస్తే ప్రయోజనం ఏంటి? ప్రయోజనం ఏంటి? ప్రతి వ్యవసాయ క్షేత్రంలో పర్యటించినప్పుడు కౌలు రైతులు ఎంత నష్టపోతున్నారు, అప్పులు ఎలా పెరిగిపోతున్నాయి, ఈ బాధ అంతా చూసి ఏదో విధంగా చేయాలి, మనం అండగా నిలబడాలి. మా దగ్గర వేల కోట్ల డబ్బున్న వాడిని కాదు, మీ అందరి అభిమానంతో సినిమాలో చేస్తే డబ్బు నాకు నా పిల్లలకి మిగుల్చుకోవాలన్నంత ఆశ లేదు. ఒక సమాజం చాలా పరిపక్వత చెందింది అని అంటానికి అట్టడుగు స్థాయిల్లో అణగారిన వర్గాల్లో ఉన్న వ్యక్తుల్ని మనం ఎలా చూస్తా ఉన్నది ఆ సమాజం తాలూకు క్యారెక్టర్ ఆధారపడి ఉంటుంది. ఈరోజును చూస్తే మైనారిటీ వర్గాల దగ్గర నుంచి కానీ, అణగారిన దళిత కులాల దగ్గర నుంచి కానీ, భోయ కులాల దగ్గర నుంచి కానీ, ఒకటి కాదు రెండు కాదు దళిత కులాల దగ్గర నుంచి కానీ, రెడ్డి ఒకరిక అనేక కులాలు, కౌలు రైతుకి కులం ఉండదు, రైతుకి కులం ఉండదు. అన్నం తినేటప్పుడు మనం ఏ కులస్తులు పండించాలని తినం, ఇంకా వడ్డించేటప్పుడు ఏ చెయ్యో వడ్డిస్తున్నామో ఆలోచించి మీరు కన్నీరు దారిస్తే ఒక కన్నీటి చుక్క తుడవగలిగి నేను చాలా సార్లు ఇక్కడున్న యువత చాలా మంది ఉన్నా ఆత్మహత్య ఏ పరిస్థితుల్లో ఆలోచిస్తారో తెలుసుకోవాలి. ఒక్కరికి పేరున చెప్తా ఉన్నాను,
మీ పోయే వారిని తిరిగి తీసుకురాలేం కానీ మీ కష్టాల్లో మేము ఉన్నాం, మీ కష్టాల్లో మేము భుజం పంచుకుంటాం, మీ కష్టాలకు మేము భుజం ఇన్వాల్వ్ ఓట్లు పడతాయి. వీటి గురించి నేను ఆలోచిస్తాను. మానవత్వంతో నా సాటి మనిషికి నా సాటి అది నా కులమా నా జాత నా మతమా అని ఆలోచించాను. నా సాటి మనిష కాదని ఆలోచించాను. ఈరోజు వచ్చాం నిలబడతాం. మొదటి విడతలో అనంతపురం 30 దాకా ఇచ్చాం, ఇంకో 2 విడతలు ఇవ్వబోతున్నాం జిల్లాకి వెళ్తాం. ఇప్పుడు దాకా ఈ 30 కుటుంబాలని వారి కష్టాలను చూస్తూ ఇక్కడ ఉన్న బిడ్డలు చిన్న బిడ్డలు అందరి బాధ ఏముందంటే ఇంటి పెద్ద చనిపోయాడు, మా బిడ్డల భవిష్యత్తు ఏంటి, చాలా బాధేస్తుంది. అన్నం పండించే రైతు, అన్నం పెట్టే రైతు ఈ రోజున కన్నీరు పెట్టి ఏడుస్తూ ఉంటే ఎక్కడో భవనాల్లో కూర్చొని ఏసీలో కూర్చొని బతకాలంటే చాలా తప్పు చేసినట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా బిడ్డలకి పెద్దలందరితో మాట్లాడి ఒకటే నిర్ణయం తీసుకున్నాను, భవిష్యత్తులో వారు ఏం చదువుకోవాలనుకున్నా హలీమాకు ఒకే ఒక మాట ఇచ్చాను. ఈ సభాముఖంగా చెప్తా ఉన్నా హలీమాకు ఒకటి మాట ఇచ్చాం హసీనాకి, మీరు ఎస్ఐ చదువు చదవాలనుకుంటే నేను చదివిస్తాను. చనిపోయిన కౌలు రైతుల కుటుంబాల బిడ్డల భవిష్యత్తు కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తాం. ఆ నిధి ఎప్పుడో మేము ప్రభుత్వంలోకి వచ్చాక చెప్పట్ల, ఇప్పుడే ఈ క్షణం బిడ్డల చదువుకి ఎంత నిధి అవుద్దో అందులో సగం నిధి ప్రతి జిల్లాలో ఉండే కౌలు రైతుల బిడ్డల కోసం ఒక సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తాం. దాంట్లో సగం నిధి నేను ఇస్తాను, మిగతా సగం నిధి మా నాయకులు ఇస్తానని నాకు మాట ఇచ్చారు. ఎంతమంది చనిపోయారు ఆంధ్ర రాష్ట్రంలో కౌలు రైతులు అంటే అది జనసేన దగ్గర ఉందా లిస్ట్ గవర్నమెంట్ దగ్గర? ప్రభుత్వ రంగాల్లో మన దగ్గర లేదు, డిపార్ట్మెంట్స్ మన చేతుల్లో లేవు, కానీ ఎందుకు అంటే మనసుంది జనసేన, మనసుంది జనసేన. కన్నీరు మీరు మాకు ఈ రోజు చెప్తా ఉన్నాను, మేము వస్తే మీకు కన్నీరు తుడిచే ప్రభుత్వం.